హాయ్ నమస్తే, దిస్ ఇస్ రవితంగల. తెలంగాణలో జరిగిన మోదీ సభ ద్వారా మాది గల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీ వేస్తామని త్వరలో ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ మొదట అసలు ప్రారంభించి దీనిపై కమిటీ వేసి సో మాది గలకి సపోర్ట్ గా నిలిచి చంద్రబాబు నాయుడు. సో ఈ పరిణామంతో ఇప్పుడు మాదిగలందరూ చంద్రబాబు నాయుడికి కూడా ఏపీలో ఓటేసే పరిస్థితి కనపడుతుంది. మరి ఈ ఈ పరిణామంతో మరి ఎస్సీలో మాదిగలంతా చంద్రబాబు నాయుడికి ఓటేస్తే మరి మిగతా సామాజిక వర్గాలు జగన్ వైపు మొగ్గు చూపు తీయాలా, టీడీపీ వైపు వస్తాయా, యాంటీ ఓటు చీలుతుందా, అసలు దీని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటి, ఈ విషయాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వారిని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ మోదీ సభ తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీలో పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది సార్? ఇది ఎవరికి ఫేవర్ గా మారబోతుంది? ఒకటి రవి, చంద్రబాబు నాయుడు నెత్తిన నరేంద్ర మోడీ పాలు పోశారని చెప్పి అనుకోవచ్చు. సికింద్రాబాద్ లో జరిగినటువంటి సభ, ఆ సభ వేదికగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ ని కనుక మనం గమనించినట్లయితే కనుక ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోసినట్టు మనం అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేటువంటి ఒక స్టెప్ ఇది అని చెప్పి మనం భావించవచ్చు. ఎలా భావించవచ్చు, ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తాయని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటే కనుక, చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లుని మొట్టమొదటి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. సో దాని మీద స్టడీ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అప్పట్లో మాలల నుంచి వచ్చినటువంటి ప్రతిఘటన కారణంగా దాన్ని ఆల్మోస్ట్ మళ్ళీ దాన్ని బ్రేక్ వేసి తాత్కాలికంగా ఆపేశారు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి దాన్ని బిల్లు పాస్ చేస్తున్నారు. అంతిమంగా ట్రెడిషనల్ గా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ బీసీ, అలాగే ఎస్సీ మాదిగ, కమ్మ, తర్వాత మైనారిటీస్, ఇవి జనరల్ గా రామారావు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ట్రెడిషనల్ గా ఉన్న ఓట్ బ్యాంక్, అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్. మిగిలినటువంటి సామాజిక వర్గాలు కూడా యాడ్ అవుతుంటాయి గెలుపు ఓటములు నిర్దేశించేదానికి. అటు ఇటు మారేటువంటి వాళ్ళు కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. బట్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు, అలాగే ఎస్సీ మాదిగ, మైనారిటీలు, కమ్మ, ఇది ఓట్ బ్యాంక్. సో ఈ ఈ ఈక్వేషన్ కనుక తీసుకుంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ మాదిగలది ఎలాగో చంద్రబాబు నాయుడు ఉంటుంది. ఎందుకంటే అసలు ఆజ్యం పోసింది ఆ వర్గీకరణకి చంద్రబాబు నాయుడు కాబట్టి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ వర్గీకరణకు ఆమోద ముద్ర వేశాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోద ముద్ర వేసినట్టు ఫీల్ అవుతుంటారు. ఎందుకనంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు అనేటువంటి భావన ఏ సామాన్యమైనటువంటి ఓటర్లో కూడా లేదు. అక్కడ రెండు ఒకటే, ఆ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి ఒపీనియన్ తోటే ఉన్నాయి. నరేంద్ర మోడీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా అవి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలుగానే పరిగణిస్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి ఓటర్స్ కానీ అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలు కూడా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కనుక పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణ కనుక తీసుకొస్తే అది జగన్మోహన్ రెడ్డి మీద పడేటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే ఎస్సీ మాదిగలు తక్కువ ఉంటారు పర్సంటేజ్, ఎస్సీ మాలలు ఎక్కువ ఉంటారు. సో ఎస్సీ మాలల వైపు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రోత్సహించు ఉండేది. ఎస్సీ మాలలు తన ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఎస్సీ మాల ఓట్ బ్యాంకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయింది అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తాజాగా. సో ఇక్కడ ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ అనేది ఒక ఒక అంశం. అయితే దళితులు, దళితులు అనేది దళిత క్రిస్టియన్లు అనేది ఒక అంశం. సో క్రిస్టియన్ గా మారిపోయినటువంటిది ఒకటి ఉంది. ఒక క్రిస్టియన్ అనేది ఒక సెక్టర్, ఎస్సీ మాల అనేది ఒక సెక్టర్, ఎస్సీ మాదిగ అనేది ఇంకో సెక్టర్. ఇక్కడ మూడు సెక్టర్లుగా ఉన్నారు వీళ్ళు. సో దళిత్ ఇప్పుడు క్రిస్టియన్, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది 2019 ఎన్నికల్లో బ్రదర్ అనిల్ ద్వారా మొత్తం గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డికి లభించింది. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా బ్రదర్ అనిల్ యొక్క ప్రమేయం ఈసారి ఉండదు. పైగా క్రిస్టియన్ లో ఉండేటువంటి వాళ్ళే వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ అంతకుముందులాగా సాలిడ్ గా పడేటువంటి పరిస్థితి లేదనేది. పైగా బ్రదర్ అనీల్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రదర్ అనీల్ కి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఆయన వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో అక్కడ ఒక సెక్టర్ క్రిస్టియన్ అనేటువంటి ఓట్ బ్యాంక్ సెక్టర్ ఒకటి కొంత విడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక రెండో పాయింట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటి ముద్ర పడిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు కానీ లేదంటే విగ్రహాలను కూల్చివేయడం కానీ, విగ్రహాలను నరికివేయడం కానీ, రథాలను తగలబెట్టడం కానీ, ఇవన్నీ అంశాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్యమతస్తుని నియామకం చేయటం అక్కడ, సో అక్కడ అన్యమత ప్రచారాన్ని కొనసాగించడం, ఇవన్నీ కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. దీంతో హిందువుల యొక్క పోలరైజేషన్ బాగా పెరిగింది ఇప్పుడు.
గతంలో హిందువులు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ హిందువులు సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. ఈసారి బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్ సామాజిక వర్గం కానీ వైశ్య సామాజిక వర్గం కానీ హిందూ కరుడుగట్టిన మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఒక అంచనాగా వినిపిస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో వీళ్ళు వాళ్ళకై వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కావడంతో పాటు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి భక్తులు కానీ లేదంటే వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి హిందూ సమాజాన్ని కానీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభించారని చెప్పి కూడా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీంతో దళిత ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు హిందూ ఓట్లు పోలరైజ్ చేసేటువంటి పరిస్థితి, పోలరైజ్ చేసి అది తెలుగుదేశం పార్టీ వైపు పంపించేటువంటి పరిస్థితి. సో ఇక్కడ రెండు రకాలుగా లాపడుతుంది తెలుగుదేశం పార్టీ. ఒకటి దళిత ఓట్లో చీలుకు వచ్చేసింది, అది నరేంద్ర మోడీ కారణంగా అనుకో లేదంటే బ్రదర్ అనిల్ కారణంగా అనుకోండి, దళిత ఓట్ బ్యాంకులో చీలుకు వచ్చేసింది, క్రిస్టియన్ ఓట్ బ్యాంకులో చీలుకు వచ్చేసింది, ఇంకొక వైపు హిందూ పోలరైజ్ ఓట్లని పోలరైజ్ అయ్యింది. సో ఈ క్రమంలో ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డి మీద నరేంద్ర మోడీ రూపంలోనే జరుగుతుంది, నరేంద్ర మోడీ పెట్టిన సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికే నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు. సో దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద అక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా వరకు వ్యతిరేకంగా ఉంది, చాలా హోప్స్ పెట్టుకొని 2019 జగన్మోహన్ రెడ్డి పీఠం ఎక్కించారు, ముఖ్యమంత్రి చేయగలిగారు. కానీ ఆ తర్వాత ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే అన్యాయానికి గురయ్యారు అని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతుంది. దానికి నిదర్శనం ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, డిఎల్ రవీంద్రారెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పడం, జేసీ బ్రదర్స్ ఎలాంటి చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో రెడ్డి సామాజిక అవును బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా బయటకు వచ్చారు. సో దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయనకు దూరం అయ్యి ఇప్పుడు ఉండేటువంటిది ఏంటి, ఇంకా దాదాపు సామాజిక వర్గాల పరంగా ఆయన ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ నమ్ముకొని 2019 వచ్చారు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు. సో ఈసారి ఆ సోషల్ ఇంజనీరింగ్ అనేది పనిచేసేటువంటి అవకాశం లేదు. పైగా దళిత ఓట్ బ్యాంక్ ఇప్పుడు నరేంద్ర మోడీ దెబ్బ కొట్టారు. సో ఇక్కడ చేసినటువంటి ప్రకటన ఎస్సీ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా క్లియర్ గా దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. సో నరేంద్ర మోడీకి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు అనే ఒకే ఒక ప్రచారం, ఒకే ఒక స్లోగన్ జగన్మోహన్ రెడ్డిని ముంచబోతుంది రాబోయేటువంటి ఎన్నికల్లో అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఆ ఈక్వేషన్ లో తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా ఈ బిల్లుకు, ఒకవేళ పార్లమెంట్ లో పెడితే ఈ బిల్లుకి సపోర్ట్ చేయాలా వద్దా అని ప్రశ్న వేసుకుంటే నరేంద్ర మోడీని కాదని ఈ బిల్లుకి సపోర్ట్ చేయకుండా దూరంగా ఉంటాడా, ఇంకా ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ ఏ చెప్తే జగన్మోహన్ రెడ్డి అది చేస్తారు, చెయ్యాలి, లేదంటే ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. పైగా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ముందే చెప్పారు, మేము నరేంద్ర మోడీకి తెలియకుండా నరేంద్ర మోడీకి అంగీకారం లేకుండా మేము ఏమేమి చెయ్యం అని చెప్పి వాళ్లే చెప్పారు. సో కాబట్టి నరేంద్ర మోడీ ఏ చెప్తే అది చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఆ ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. కాబట్టి ఈసారి ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి భారీగా జారిపోయేటువంటి అవకాశం ఉంది, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు బ్రదర్ అండ్ సిస్టర్ రూపంలో జారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు హిందూ పోలరైజేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ 160 గెలవబోతున్నాం అనేది తాజా సర్వేల యొక్క సారాంశాన్ని అటు జనసేన ఇటు టీడీపీ చెప్తుంది. సో ఆ ఫిగర్ 160 అనే ఫిగర్కి దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దానికి తగ్గట్టు ఇప్పుడు నరేంద్ర మోడీ ఇక్కడ చేసినటువంటి ప్రచారం కూడా దానికి సానుకూలమైనటువంటి అంశంగా మారేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్స్ లో మోదీ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఇచ్చిన ప్రకటన మరి తెలుగు రాష్ట్రాల్లో ఇటు కేసీఆర్ బీజేపీకి ప్లస్ అవుతుంది, అటువైపు మరి ఆంధ్రప్రదేశ్ లో అది జగన్ కి శాపంగా మారుందా లేకపోతే టీడీపీకి వరంగా మారుందా అది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఎన్నికల సీజన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.